అయ్యో, నిన్న నంజర దగ్గర ముచ్చుమరికి సంబంధించి పసిపాప ఘోరాతి ఘోరంగా ముగ్గురు మైనర్ల చేతుల్లో హత్య గావించబడింది. రేప్ చేస్తారు, ఆ తర్వాత చంపేశారు. వాళ్ళు పిల్లలేంటండి? యాంకర్ రేష్మి సంతోషం మనుషుల గురించి మాట్లాడింది, కుక్కల గురించి కూడా కాకుండా మనుషుల గురించి కూడా మాట్లాడింది. అఫ్కోర్స్ ఆమె పట్టించుకోసం అవసరం ఉందని మీరు అంటారేమో. నేను ఎందుకంటానంటే అటువంటి వాళ్ళ గురించి హైప్ ఇస్తూ ఉంటుంది కదా మన సొసైటీ, అందుకని చెప్తున్నాను. ఒక ఆడపిల్లని ఘోరంగా రేప్ చేసి చంపితే వాళ్ళు మైనర్లు ఏంటండి? పెద్దవాళ్ళు చేసే పనులు కదా వీళ్ళు చేసింది, మరి అంటప్పుడు పెద్దవాళ్ళకి విధించే శిక్ష కూడా వీళ్ళకి విధించండి అని చెప్పేసి ఆమె అంటుంది. మీలో చాలామంది గతంలో పలు సందర్భాల్లో చెప్పింది కూడా ఇదే. మొన్నటిగా మొన్న పూణేలో ఆ పోర్ష్ కారుకు సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఆ వేదాంత అగ్రవాల్ ఎవడాడు పిల్ల పందిగాడు, వాడు ఘోరాత ఘోరంగా యాక్సిడెంట్ చేసి ఇద్దరిని చంపేస్తే కోర్టు వచ్చేసి 300 పదాలతో వ్యాసం రాయి, ట్రాఫిక్ డ్యూటీ చేయి అని అంటే అందరు చడామడ తిడితే మరల వాడిని నిజమైన హోమ్కి పట్టుకెళ్ళారు. మరల అది కాస్త హైకోర్టుకి వెళ్తే ఆ గొప్పోళ్ళు ఏమన్నారు? వాడు పాల్పడింది ఘోరాత ఘోరమైనటువంటి నేరమైన కావచ్చు కాక, బట్ చట్టం ఉందిగా, చట్టం 10 సంవత్సరాలు లోబడిన వాళ్ళు మైనర్లు అంటుందిగా, దాన్ని వాడికి జువైనల్ బోర్డు ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే బెయిల్ వాడిని పంపించండి అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఎదురు చంపినా నిర్భయ కేసు కూడా అంతే కదా, అందులో మైనర్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఇనుప రాడ్డుతో ఆమె గర్భాశయం పేగులు కూడా బయటకు లాగింది ఆడే మైనర్, బట్ వాడిని వదిలిపెట్టేశారు కదా, శిక్ష చాలా తక్కువ శిక్ష. సో ఇక్కడ కూడా వీళ్ళ సంగతి కూడా ఇంతే. ఆ కొత్త చట్టాలు అన్నారు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియమని, వీటి కూడా పెద్ద మార్పులు ఏమైనా ఉన్నాయంటే ఆడవాళ్ళ ఫేవర్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మొత్తం స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ యుగాలు కదా, దీనికి తగ్గట్టు చట్టాలు ఉన్నాయి. కానీ ఈ పిల్లల విషయంలో వాళ్ళ ఏజ్ ఎంతైనా కావచ్చు కాక వాళ్ళు పాల్పడిన ఘోరం నేరం ఏదైతే ఉందో దాని తగ్గట్టు శిక్ష విధించాలని చెప్పేసి నాకు తెలిసి ఉన్నట్లేదు. అది 2 చదివినోళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద పేర్కొంటే సంతోషం. చూడు విషయం ఏంటి, వీళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నారంటే వెబ్ సిరీస్ కూడా సరిపోదన్నమాట వీళ్ళ దెబ్బకి, పిల్లల దెబ్బకి. అందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అందులో 2 పదవ తరగతి చదివేవాళ్ళు, 1 6వ తరగతి చదివేవాడు. ఈ 10వ తరగతి చదివేవాళ్ళలో ఒకడేమో నువ్వంటే నువ్వంటూ ఒకటి మీద ఒకటేసుకున్నారు, నువ్వే చంపేవారని. 6వ తరగతి నేను చంపలేదే బాబు వాళ్ళే చంపారని చెప్పేసి వాడు అంటున్నాడు. బట్ ముగ్గురు కలిసి అయితే ఆమె మీద అత్యంతరం అయితే చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె చనిపోలేదు, వీళ్ళ గొంతు పిలిచి చంపారు. ఇక ఈ తర్వాత అక్కడ ముచ్చుమరి దగ్గర హంద్రిని మా కాలుకి సంబంధించి పంప్ హౌస్లో వేసామని చెప్పేసి ఓసారి చెప్పారు, లేదు అప్రోచ్ కాలువలో వేసామని ఒకసారి చెప్పారు. అదే చాలా ఇన్డెప్త్ వేలో ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. వైజాగ్ ఎన్డీఆర్ఎస్ పోతే వాళ్ళు వచ్చారు, 4 రోజులుగా వెతుకులాట చేస్తూనే ఉన్నారు, దొరకల, ఇంక దొరకటం కష్టం అని చెప్పేసి అన్నారు. తీరా ఈలోపు వీళ్ళేం చెప్తున్నారు, కాలం లేదు పూడ్చిపెట్టామన్నా. ఎక్కడ ఏంటంటే ఈ ముచ్చుమరి దగ్గరకు సంబంధించేసి శ్మశానం వాడుకుంటే అక్కడ పూడ్చామన్నా. తీర తవ్వి చూస్తే అక్కడ బాడీ లేదు, ఇంకో చోట చూస్తే అక్కడ లేదు, అక్కడ ముళ్ళ పొదలు అంటారు, అక్కడ చూస్తే జేసీబీతో మొత్తం బుల్లో తొలగించారు, అక్కడ చూస్తే అక్కడ బాడీ లేదు. బాడీ ఎక్కడ ఉందా అంటే నీళ్ళలో వేసామని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు వచ్చి పూడ్చిపెట్టామన్నారు, అక్కడ లేదు. పోనీ నీళ్ళలో వేశారు అన్నప్పుడు బాడీ తేలాలి, 3 రోజులకైనా సరే బాడీ తేలటం వల్ల. పోనీ నీటి కుక్కలు ఏమన్నా వచ్చి తిన్నాయంటే కనీసం ఆన వలన కనపడదు, అది లేదు. పోలీసులు కూడా పిచ్చెక్కిచ్చేలా చేస్తారు వీళ్ళైతే. ఏకంగా సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు కాదు, ఇప్పుడు ఏకంగా డిఐజీ సైతం వచ్చిన్నారు. అసలు ఏందిరా, ఏం జరుగుతుందిరా? వాళ్ళ పిల్లలు కొట్టలేరు వాళ్ళని, మన చట్టాలు ఒప్పుకోవు, నెమ్మదిగానే అడగాలి. నెమ్మదిగా అడుగుతుంటే వాళ్ళు ఆల్రెడీ వెబ్ సిరీస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, దాంతో అరే మనల్ని ఏం చేయరా పిల్లలం కాబట్టి అని వాళ్ళకి ఏ తోస్తే అది చెప్పి కేసును డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే లేటెస్ట్గా వాళ్ళు ఎలా కనుక్కున్నారు ఏంటి అన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, దాని ద్వారా కనుగొన్నారు. అండ్ ఈలో కిరణ కొట్టి అతను చెప్పున్నాడు, అన్నిటి కొంచెం అత్యంత కీలకమైనది ఇది. వీళ్ళ అమ్మ నాన్నలు ఏమన్నా నాకు అర్థం కావట్లే. ముచ్చుమరిలో ఎక్కడైతే పార్కుకి పసిపాప వచ్చిందో మొన్న ఆదివారం రోజు వసంతి, ఆ పార్కులో వీళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారట. సిగరెట్లు డబ్బులు లేకపోతే పార్కులు అడుగుతున్న పిల్లలు వచ్చినారే, ఆ పిల్లల దగ్గర బలవంతంగా డబ్బులు లాక్కుని సిగరెట్లు తాగుతారట. మరి ఇన్ని రోజులు ఈ విషయం తెలియదా చుట్టుపక్కల వాళ్ళకి? ఇన్ని రోజులు వీళ్ళ అమ్మానాళ్ళకి తెలీదా?
సో ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించాలి. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళు ఆ పసిపాపని చంపి లోపల వేసిన సీన్ అయితే ఉండదు. ఒకవేళ చంపింది వీళ్ళైనా నదిలో కాలంలో వేసేంత ఇది వీళ్ళకి ధైర్యం ఉండకపోవచ్చు. వరాత కూడా అత్యాచారమే చేసి చంపినప్పుడు ఈ ధైర్యం ఎందుకుండదని మీరు అంటారు. సరే అదేనా అనుకుందాం, ఉందనుకుందాం. పాతి పెట్టాలి కదా, తవ్వాలి కదా, పూడ్చాలి కదా. వీళ్ళ వల్ల అయితే అయ్యి ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఎవడో ఒకడు వీళ్ళకి సహాయపడ్డాడు. అది వీళ్ళ పేరెంట్సా, వీళ్ళకి తెలిసిన వాళ్ళ, ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు అయితే ఉన్నారు. అండ్ వీళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు, అరే దృశ్యం సినిమాలో లాగా పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారా, మీరు ఎంత దాంకున్నా మీరు దొరుకుతారు వాళ్ళకి. దొరికినప్పటి నుంచి మీరు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏంటి మొత్తానికి వీళ్ళెవరు గైడ్ చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ వీళ్ళు అలాగనక అనుకొని ఉంటే, వీళ్ళందరూ వీళ్ళు ఇదంతా చెప్తూ కనుక ఉన్నట్టయితే వీళ్ళనగా ఇంకా వదిలిపెట్టకూడదు. జీవితాంతం జైల్లోనే వేయాలి. ఉరిశిక్ష వేస్తారంటే సంతోషం, కానీ మన దౌర్భాగ్యం ఉరిశిక్షలు అయితే వేయదు, ఎందుకంటే పిల్లలు కాబట్టి. విజయ్ది విజయ్ సేతుపతి సినిమా వచ్చింది, లేటరా సమ్ మాస్టర్ ఏదో సినిమా, అందుకని మీరు చూడండి ఈ విజయ్ సేతుపతి టీంలో పిల్లలు ఉంటారు ఎక్కువ, అంత కూడా 15 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ చేతే స్మగ్లింగ్లేంటి, చంపటాలేంటి, ఏదైనా సరే. ఎందుకని అంటే మన చట్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు మైనర్లు, సో వాళ్ళని మనం ప్రేమగా లాలించాలి, ప్రేమగా వారికి మంచి బుద్ధులు నేర్పాలి. ఈరోజు ఎవడండి మైనరు, ఎవడు మైనరు, ముట్టి కింద 11-12 సంవత్సరాలు వస్తే చుక్కలు చూపెడతాడు ఒక్కొక్కడు. అసలు ఆడవాళ్ళు ఎలాగే ఉన్నారు, మగవాళ్ళు ఎలాగే ఉన్నారు కాదంటలా. బట్ మగవాళ్ళు వచ్చేసి ఎంత ఘోరంగా ఉన్నారంటే, ఉన్నటువంటి వాళ్ళని నేను చెప్పేది ఉన్నటువంటి ఘోరాది ఘోరంగా తక్కువ స్థాయిలోనే ఉండొచ్చు, పర్సంటేజ్ తక్కువే ఉండొచ్చు, కానీ అబ్బాయిలు ఎలా తయారయ్యారంటే స్మార్ట్ ఫోన్లలో బిఎఫ్లు, అశ్లీల సాహిత్యం, గంజాయి, సిగరెట్లు, అదేమంటే ఆ మాస్టర్ మూవీలు లాగా వీళ్ళకి ఎవడైనా ఏదైనా పని చెప్తే ఆ పని చేసేసి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయటాలు. ఈ ఎంజాయ్మెంట్ మూమెంట్లోనే దొరికిలోని దొరికినట్టుగా వేధించటాలు, బాధ పెడతారు, ఆడవాళ్ళు వచ్చేసి హింసించటాలు. కొన్ని చోట్ల ప్రేమికులు ఎక్కడైనా ప్రదేశాలకి సరదాగా వెళ్దామని వెళ్తే వారు వెనకబడి వేధించటాలు, వాళ్ళ ఫోటోలు తీసేసి బ్లాక్మెయిల్ చేయటాలు. అండ్ ఓలల్లో కొంతమంది రిలేషన్స్ అవన్నీ పెట్టుకుంటారు చూసారా, వాళ్ళని వేధిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకోటాలు. కొన్ని చోట్ల వచ్చేసి పిల్లలే పెద్దవాళ్ళని రేప్ చేయటాలు. ఈ మధ్యగా మనం చూడలేదా, వాడి వయసు 15-16 సంవత్సరాలు ఒకడు ఒక పెద్దవాడు రేప్ చేశాడు, వాడు ఇంకోటి వచ్చేసి ఒక ఆమె రేప్ చేసి చంపేశాడు, వాడు నార్త్ ఇండియన్, మరి మన సౌత్ ఇండియన్ నాకు గుర్తులేదు. న్యూస్ అయితే నేను ఇవ్వాల, చీట న్యూస్ ఏమిస్తారా బాబు అని చెప్పేసి. సో వీడియొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అండి ఈ నంద్యాల కేసుకు సంబంధించి, ముచ్చుమరుల బాలిక సంబంధించి, మిస్సింగ్ సంబంధించి బాడీ ఇంకా దొరకల, ఈ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి బాడీ దొరికితే న్యూస్ వస్తే సంతోషం. ఆ పిల్లవాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒకటే అంటున్నారండి, బాడీ దొరకదు, వీళ్ళు కావాలని మొత్తం నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి, పిల్లలైనా సరే చూడదు, చంపేసేయండి. ఎలా చంపుతారు ఒప్పుకో. తర్వాత ఇక దీనిని శవం కనిపించల, కానీ చనిపోయిందని తెలిసింది. ఇక మొదలైంది వైసీపీలు శవరాజకీయం మొదలైంది. ప్రభుత్వం వైఫల్యం, చంద్రబాబు నాయుడు వైఫల్యం, పవన్ కళ్యాణ్ వైఫల్యం, అండ్ వైసీపీకి సంబంధించేసి ఇంకా మేము మొదలెడుతున్నారు. దీనిలో టీడీపీలు ఎన్నో లేరు, అద్దీ దానికి రకరకాలుగా వాళ్ళది ఏం బతుకులో అర్థం కాదు. అసలు వాళ్ళు బతుకులైతే శవం కనిపిస్తారు, చచ్చిపోయిన తెలుస్తారు, అరే మనకి ఏ రకం ఉపయోగపడడం చూడడం పంపి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను అడుగుతూ ఉన్న ప్రెసిడెంట్ గవర్నమెంట్ని, జగన్మోహన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లలు గంజాకి అలవాటు పడి, మత పదార్థాలకు అలవాటు పడి, చెడు తిరుగుళ్ళు అవన్నీ ఇవన్నీ చెడిపోయారని మీరు అన్నారు. ఎస్ నిజమే, అగ్రీ. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, మీరు వచ్చి 4 రోజులు అవుతుంది, బట్ ఈ 4 రోజుల్లో మీరు ప్రక్షాళన చేయడం కోసం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇక మీదట ఏం చేయబోతూ ఉన్నారు, దయచేసి ఆవేరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అండ్ ఇక మీదట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇటువంటి ఘోరంగా పాల్పడితే ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అది కూడా చెప్పండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్నాడు, క్లియర్గా అన్నాడు, చనిపోయింది ఒక మైనర్, చంపింది 3 మైనర్లు. అసలు ఏం మాట్లాడు నాకు అర్థం కావట్లేదు. తప్పు చిన్న తాట తీసే విధంగా స్కూల్లో టీచర్లు ఉండాలి, ఇంటి దగ్గర పెద్దోళ్ళు ఉండాలి, అప్పుడే మాట వింటారని ఆయన అంటున్నాడు. కానీ ఈరోజు సిస్టమ్ అలా ఉందా చెప్పండి, తప్పు చేసిన పిల్లోడిని ఒక దెబ్బ కొడితే వాళ్ళ ఊర్లో వాళ్ళంతా వస్తున్నారు టీచర్ని కొడటానికి, భయం ఉండట్లా. పోనీ ఇంటి దగ్గర కొడదామా అంటే భార్య కొడితే భర్త కూడా, భర్త కొడితే భార్య ఒప్పుకోదు. పోనీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా భయపెడదామంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండటాలి ఫోన్లో వచ్చాక. సిస్టమ్ అంతా గబ్బు గబ్బు అయిపోయిందండి, మొత్తం దారిలో పెట్టాలండి. ఖచ్చితంగా చెప్తే గుర్తుంచుకోండి, మనస్ఫూర్తిగా ఐ స్వేర్, ఈ దేశాన్ని బాగు చేయాలంటే మన స్కూళ్ళల్లోనే
టీచర్లే బాగు చేయగలరు, పటిష్టంగా వాళ్ళే ఉంచగలరు. దిక్కుమాలతనంగా ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పేసి నేను ఒకటి తల్లి తిన్నాడు చెత్తనాపుడికి ఉండేవాడు. మాస్టర్ ఎక్స్ట్రా క్లాసే పిల్లలతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. సో అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేసి మంచిగా సర్వపల్లి రాధాకృష్ణలాగా అబ్దుల్ కలాం లాగా ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఎవరుతున్న టీచర్లు అటువంటి తర్వాత ఆడాలైనా అఫ్కోర్స్ టీచర్లు అన్నప్పుడు మొత్తం ఒకటే కాబట్టి సో వారందరి చేత కూడా మీరు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురండి. తప్పు చేస్తే పిల్లల్ని దండించవచ్చు ఏం కాదు అని చెప్పండి, బట్ దానికంటే ఒక లిమిట్ అనేది పెట్టండి. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సోషల్ సంబంధించి పిచ్చోడు వచ్చాడు వేరే కనుకోవద్దమ్మా, హెడ్ మాస్టర్ ఆ తర్వాత వైస్ హెడ్ మాస్టర్ అనేది అంటారు, గుంటూరు నుంచి వచ్చాడు మా ప్రతిపాడు. అమ్మ పిచ్చోడు కొట్టేవాడు స్వామి, ప్లాస్టిక్ వైర్లు అంటే ట్యూబ్లు ఏమి ఉండేవి అవి పట్టుకొచ్చేవాడు. క్లాసులు వీడు చెప్పింది నేను చెయ్యకపోయినా క్లాస్లో మంచి గొడవ చేస్తున్నా అమ్మ దాంతో కొట్టేవాడు. ఓ రోజు ఓ పిల్లడికి తల పగిలింది వీడు కొట్టిన కొట్టుడికి, ఇంకా ఊర్లో వాళ్ళంతా వచ్చినారు ఎవడు రాసిన వీడని చెప్పేసి. దాన్ని ఇంకా హెడ్ మాస్టర్ నానా రకాలుగా ఇది చేస్తే వీడేం చేసేట పిచ్చోడు ముళ్ళకీరట్లు ఎట్టి తోడు తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నాడు. అదే అండి నాకు నిన్నే పనిష్మెంట్ ఇచ్చుకోండి అని చెప్పేసి మా ఇంట్లో మా టెన్త్ ఇప్పటికి వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వటం రిటైర్ అవ్వటం అది జరిగిపోయింది. సరే విషయం చెప్తున్నాను చూడండి, హార్ట్ఫుల్గా చెప్తుంది ఈ మాట, పిల్లలని మార్చగలిగేది ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ అంతా కొంతవరకే. విద్యా బుద్ధిని నేర్పే మాస్టర్లు టీచర్లు వీళ్ళే మార్చగలరు. నీతివంతమైనటువంటి పాఠ్యాంశాలతో పాటు కథలు చెప్పండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎలా బతకాలి ఏంటి చెప్పండి. సీరియస్లీ ఈ సమాజాన్ని బాగుపరచాలి అంటే అది టీచర్ల వల్లే సాధ్యం. టీచర్లకి ఆ రకంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఫ్రీడమ్ ఇవ్వండి, ఆ రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.